300 వర్షం ముందు ఒక రాజావుకు. తమిళనాడులోని తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఆమె తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైన సందర్భంగా ద్రవిడవాదులను విమర్శిస్తూ తెలుగువారి ప్రస్తావన తీసుకొచ్చారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు ఇప్పుడు తాము కూడా తమిళజాతిగా చెప్పుకుంటుంటే, శతాబ్దాలకు పూర్వమే ఇక్కడికొచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అని పరోక్షంగా ద్రవిడవాదులను ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కేబినెట్లో 5 మంత్రులు తెలుగు మూలాలున్నవారేనని ఆమె చెప్పారు. ఇతరుల ఆస్తులను లూటీ చెయ్యొద్దు, పరస్త్రీలపై మోజుపడొద్దు, ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దు అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోందని కస్తూరి వ్యాఖ్యానించారు. తమిళనాడు పాలకులు తెలుగు మాట్లాడేవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కస్తూరి ఆరోపించారు. కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయినా బీబీసీతో మాట్లాడుతూ ఆమె ఏ ఉద్దేశంతో అన్నా తెలుగు ప్రజలను కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని, వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని 2 కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కస్తూరి వ్యాఖ్యలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. డీఎంకేతో బరాబర్ ఫైట్ చేస్తాం, కానీ వాళ్లను విమర్శించే క్రమంలో తెలుగు ప్రజలను కించపరచకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కస్తూరి ఇప్పుడేకంగా తెలుగు ప్రజలపై ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆమెకు పిచ్చిపట్టిందేమోనని అనుమానంగా ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్కి లేఖ రాయడంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. తమిళనాడులో 5 తెలుగు మంత్రులున్నారని కస్తూరి అంటున్నారు. వాస్తవానికి 7 కోట్ల మంది ఉన్న తమిళనాడులో 2 కోట్లకు పైగా తెలుగువాళ్లున్నారు. ఈ లెక్కన 10 మంది మంత్రులుండాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కస్తూరివి పిచ్చి వ్యాఖ్యలని, నిజానికి వాటిని పట్టించుకోనక్కర్లేదని తెలుగు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు, అర్హత ఆమెకేమున్నాయి? ఆమె కూడా తెలుగు సినిమాల్లో నటించారు. అయినా ఆమె ఎందుకిలా మాట్లాడారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కస్తూరి చేసినవి రాజకీయ వ్యాఖ్యలని, వాటిపై తాము కామెంట్ చెయ్యమని మా అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు బీబీసీతో అన్నారు. కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళుల మధ్య విభజన తెచ్చే రాజకీయాలు చేసే ద్రావిడ వలసవాదుల ద్వంద్వ ప్రమాణాలను నేను బయటపెట్టాను. తెలుగువారి పట్ల నా విధేయతపై ఇవాళ డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నేను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తోంది అని ఎక్స్లో కస్తూరి పేర్కొన్నారు.